రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చీకటి చట్టాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తిరుపతి కోర్టు ప్రాంగణంలో గత కొద్ది రోజులుగా న్యాయవాదులు నిరాహార దీక్షకు దిగారు. ఈ నిరాహార దీక్షకు పలువురు న్యాయవాదులు, ఇతర సంఘాల నేతలు మద్దతు పలికారు. ఇందులో భాగంగా తిరుపతి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు భూహక్కుల చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న లాయర్ల నిరసన దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క చట్టం తీసుకురావడం అనేది మాకు అనిపిస్తోంది. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్లి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము. ఈ చట్టంలో ఇంతవరకు రెవెన్యూలో జరిగే అవకతవకల నుంచి ప్రజల్ని రక్షించి వాళ్ళకు ఆస్తులను రక్షించడానికి అందరూ కోర్టుకు వచ్చే కార్యక్రమంలో కోర్టుకు వస్తారు. కానీ ఇప్పుడు కోర్టులకు ఉన్న హక్కుల్ని తీసేసి రెవెన్యూ వారికి పూర్తిగా వారి నిర్ణయాధికారమే తుది నిర్ణయంగా అదే శాశ్వతమైన తీర్పుగా పరిగణించే పరిస్థితి చట్టం ద్వారా కనిపిస్తా ఉంది. ఎవరైనా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన ఆస్తి అజమాయిషి ప్రభుత్వ ఆఫీసర్ చేతులు పెట్టాలంట, దాని మీద ఏదైనా వివాదాలు వస్తే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర పోయి క్లియర్ చేసుకోవాలంట, కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదంట. ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి మినిమం న్యాయ పరిజ్ఞానం అనేది ఉండదు. అతను ఎవరో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా వేస్తే అతను ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే చెల్లుబాటు అవుతుంది. దీనిపైన ఏ కోర్టుకు వెళ్ళడానికి కూడా హక్కు లేదు అనేది ఈ సారాంశం, ఈ చట్టం యొక్క సారాంశం. హక్కుల్ని హరించి మన యొక్క హక్కులు నీజు చేసుకుంటాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ యొక్క హక్కుల్ని వదులుకోవడం జరుగుతుంది. దీని మీదట వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదా. నీ ఆస్తి నీ చేతిలో ఉండదు, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా, నీ పిల్లలకి ఇవ్వాలన్నా, పక్కన వాళ్ళకి ఎవరికైనా అమ్ముకోవాలన్నా కూడా మనకు హక్కు ఉండదు. కాబట్టి ప్రజలందరూ గుర్తించి, ఇది అడ్వకేట్లకు మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించింది. కాబట్టి మీరందరూ కూడా మాతో మమేకమయ్యి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుచున్నాను.